ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. వందనాలండి. అంతా బాగున్నారు కదా ఈరోజు? మరి యేసు ప్రభు మనకి ఎంత అవసరమో, మనకి ఎంత సహాయకుడు, మానవులకు మనుషులకు ఎంత ప్రియమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనము మరొకసారి ఈ పర్యాయము జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే కాలమును బట్టి చూస్తే మరి వాక్య పరిచర్య కూడా బహుగా మరి జరుగుతున్న ఈ దినాలలో భక్తిని కట్టుకోవటం, విశ్వాసాన్ని బలపరచుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులరా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. మనం కొన్ని వస్తువు అవసరం అనుకుంటాం కదా, ఇది కొంటే బాగుంటుంది, ఎప్పుడైనా అవసరం వద్ది అనుకుంటాం కదా. మనుషులకు ప్రతి వస్తువు అవసరమైనప్పుడు వాడుకోవటానికి ప్రతి వస్తువు అవసరమే. అలాగే యేసుక్రీస్తు అంతకంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవసరం, అనవసరము కాదు. కాబట్టి ఈరోజు ఒక మంచి మాటను మీకు జ్ఞాపం చేయబోతున్నాను. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరలా చదివేదా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, అందరి అవసరములు, ప్రతి అవసరము దేవుడు క్రీస్తు యేసునందు అవసరములు తీర్చును అనే ఒక చక్కటి మాట. యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తులోనే. ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని ప్రజలు, గ్రామస్తులు, పట్టణస్తులు, మన దేశం అధికారులు, మత ఛాందస్సు గలవారని చెప్పుకుంటున్నారు కదా. ఎవరైనా, టెక్నాలజీ ఎక్కువైంది కదండి, అయినప్పటికీ కూడా యేసుక్రీస్తునందు ఈ లేఖనము రాయబడిన మాట ఏమిటంటారు? ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రతి అవసరము, బాహ్య సంబంధమైన అవసరాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయి, కుటుంబ సంబంధమైన అవసరములు ఉన్నాయి. చూసారండి, అవసరములు, ప్రతి అవసరములు మనుషులకు ఎన్ని అవసరాలు ఉన్నాయో ఆ అవసరతలు దేవుడు తీర్చువాడు. ఎందుకనంటే మనం బాహ్య సంబంధంగానే చూస్తాం. చూడండి, ఇల్లుంది చాలు, ఉద్యోగం ఉంది, పిల్లలు డెవలప్మెంట్లో ఉన్నారు, రాబడి బాగుంది, ఇట్లా మనము ఇంకేం పర్వాలేదు అనుకుంటాం. మన వెనకాల అధికారులు ఉన్నారు, మనం ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారు. పోలీసు డిపార్ట్మెంట్లోనే కానీ, రాజకీయ పరంగా కానీ, ఊరిలో కానీ ఒక పెద్ద కులస్తులు మనకున్నారు, స్నేహితులు ఉన్నారు అనుకుంటాం. ప్రియులరా, అయితే అంత మటుతోనే కాదు, మనకి వీళ్ళు ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఏ సహాయం చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువును గురించి మరి ఒక ముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటి? ప్రతి అవసరము యేసుక్రీస్తు తీరుస్తాడు. మనకి ఎన్నెన్నో బాహ్య సంబంధమైన ఉన్నా, శరీర బలహీనత సంబంధమైనటువంటివి ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్యమైనది ఉంది మానవాళిలో, అదేంటంటే పాపం నుంచి విడుదల. అదొక్కటే యేసుక్రీస్తునందు తీర్చబడుతుంది. పాపం నుంచి విమోచన, శాంతికి విమోచన, ఆత్మ సంబంధమైనటువంటి విడుదల యేసుక్రీస్తునందే మనకి కనిపిస్తుంది. ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ప్రపంచంలో చాలా మతములు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, నానా విధాలైనటువంటి మనుషులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు తీర్చే అవసరం ఇంకెవరు తీర్చలేరు. యేసుక్రీస్తు రక్తము అది ఎంత వైద్యమో, అది ఎంత విమోచనో, ఎంత పాపమునకు క్షమాపణో ప్రజలు గ్రహించాలని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు చాలా సహాయకుడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. లూకా రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు మరి పెద్ద మనిషి రానే వచ్చాడు, ప్రభు అయిన క్రీస్తు ఈయనకేదో చెయ్యాలని మాత్రం చాలా అడవిడిలో ఉందండి. కానీ ఆ ఇంటిలో ఇంకొక వ్యక్తి ఉంది, మరియమ్మ.
ఆమె ఏం చేసిందంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించటం, ఆ మాటలను దృష్టించటం, ఆ మాటలను గ్రహించటము, మరి హృదయమంతా ఆ మాటలు వినటానికి పెట్టుబడి పెట్టేసింది. సమయమో హృదయమో ఆమంతా దేవుని పాదముల దగ్గర సమీపించి దగ్గరగా అందుబాటులో ఉండి ఆమె నిశ్చలంగా నిమ్మలంగా సమాధానకరంగా ఆమె వింటా ఉంది. ప్రియులారా చూసారా ఏమనంటే మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుచున్నాను ఈ సహోదరి నన్ను అని దేవుని యేసుక్రీస్తు ప్రభుని నిలబెడుతుంది, నిలబెట్టి మాట్లాడుతుంది. నేను విస్తారమైన పనులు, అక్కడే ఒక మంచి మాట చూస్తున్నాం 41వ వచనం, ప్రభు అన్న మాటను మనం చూడాలి ఇప్పుడు. అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూసారండి ఆ ఒక్కటే అనే దగ్గర ఫుట్ నోట్లో కూడా ఏముందో చూసారండి, అవసరమైనవి మనుషులకు కొన్ని మాత్రం ఉన్నాయి. అనవసరంగా పని చేసుకోవాలి, అనవసరమైన పనులు పెట్టుకుంటున్నారు చాలామంది, పని పిచ్చోళ్ళు అవుతున్నారు, దేవుని పిచ్చోళ్ళు అనబడటం లేదు. నువ్వు పని పిచ్చోడు లాగా ఉంటున్నావు నమ్మి వెంబడించక అంటే ఒక సహోదరుడు కోపం వచ్చింది. పని చేసుకోవాలి, అది విస్తారంగా దేవుని విడిచిపెట్టి కాదు, అవసరతలు ఉన్నాయి. ప్రియులారా చూడండి వాక్యమును మనం ఒక్కసారి చూస్తే ప్రభు కూడా అన్నమాట మనుషులకు కొన్ని అవసరతలు ఉన్నాయి, కానీ మరీ ముందే ఆమె దేవుని మాటలు నిత్య జీవమును గూర్చి భవిష్యత్తును గూర్చి తన ఆధ్యాత్మిక ఉనికిని గూర్చి దేవుని రాజ్యమును గూర్చి దేవుడి పట్ల ఒక అవగాహన కలిగి దేవుడి పట్ల ఒక ఉద్దేశము కలిగి ఏది మేలో ఏది శాశ్వతమో ఏది ముఖ్యమో ఏది అవసరమో గుర్తించి మరియమ్మ దేవునికి సమీపించి దగ్గరగా ఉండి ప్రభు మాటలను లక్ష్యముంచి ఉన్నతమైనటువంటి జీవమును పొందినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎట్లంటే ప్రభు కూడా అంటాడు ఆమె ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, ఒక ముఖ్యమైన అవసరమును ఆమెను ప్రేమిస్తుంది. నీ జీవితంలో ప్రభు ముఖ్యమని గ్రహించాలి. ఆఫీస్ పనులు ముఖ్యమే, డ్యూటీలకి వెళ్ళటం ముఖ్యమే, చూసారండి పిల్లల పనులు చేసుకోవటం ముఖ్యమే, ఇవన్నీ చేసుకోవడం ముఖ్యమే, కానీ నీ జీవితంలో యేసుక్రీస్తు నీకు నెమ్మదినిచ్చేవాడు, పాపమునకు క్షమాపణ విడుదలనిచ్చేవాడు. కాబట్టి దేవునిని ప్రేమ దేవునిని వెంబడించు ధర్మశాస్త్రానికి బద్ధులు కావాలి, వాక్యానికి బద్ధులు కావాలి, ప్రార్థనకు సమయాన్ని సమర్పించుకోవాలి, దేవునితో మాట్లాడటానికి సమయాన్ని సమకూర్చుకోవాలి, కుదుర్చుకోవాలి. నీ ఒక నిర్ణయంలోకి రావాలి, నీ ఒక ఉద్దేశంలోకి రావాలి, నీ ఒక తీర్మానంలోకి రావాలి. దేవుడు ముఖ్యమైనది అని నీ జీవితంలో ప్రతిష్ఠించుకు, అప్పుడు నీకు నెమ్మది దీవెన శాంతి సమాధానం ఉంటుంది. అది అవసరమని నువ్వు గుర్తించాలి. ఈ సమయంలో మీకు ఒక మాటను జ్ఞాపం చేయాలని మొట్టమొదటిగా ఈ మాటను జ్ఞాపం చేస్తున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రతి అవసరము తీర్చుటకు ఆయన ముఖ్యమైన దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తు ముఖ్యము, యేసుక్రీస్తు అవసరము. బట్టల షాప్కి వెళ్ళి అన్నీ కొంటారు, అన్నీ ముఖ్యమైనవి అవసరమైనవి కొంటారు, ఏ వస్తువైనా. చూడండి ఒక సెల్ ఫోన్ ఎంత ముఖ్యమంటారు, ఎంత అవసరమంటారు కదండి, దాని కొరకు అప్పు చేసి సెల్ ఫోన్ కొంటారు, అది అవసరమే. డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి తొందరగా రాలేదు అంటే ఫోన్ ద్వారా తెలుసుకుని కొంచెం లేట్ అవుతుంది, ట్రాఫిక్ కంటే నిమ్మలంగా ఉంటారు. ఒకప్పుడు ఆ సెల్ ఫోన్ లేనప్పుడు మరి సమయము కవరు అందినప్పుడు కల్లోలు పడేవాళ్ళు. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళిన మనిషి ఆ యవనస్తుడు సమయానికి రాకపోతే కంగారు పడతారు తల్లిదండ్రులు. ఆ విషయాన్ని ఏదో చెప్పినప్పుడు ఫోన్ ద్వారా తెలుసుకున్నప్పుడు వారు నెమ్మదిగా ఉంటారు. అంటే సెల్ ఫోన్ అవసరమే, కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు అవసరమే, దానిలో అనవసరము కూడా ఉంది కదండి. అయితే ఈ లోకంలో ఎన్నో ఎంతోమంది దేవుళ్ళు కూడా ఉన్నారు, ఎన్నో ఆరాధనలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి, అన్నీ వినదగినవి కాదు. నీ జీవితంలో అవసరమైనది క్రీస్తు ప్రభు, మానవాళికి అవసరమైన దేవుడు. అందరూ పాపులే, పాపం నుంచి విమోచకుడు యేసుక్రీస్తు ఒక్కడే. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేయదలిచాను, ఏంటంటే 12వ వచనం ఒక మాట, ఆయన ఆ మాట విని
రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. ఈ మాట అర్థం ఏంటంటారు? ఆలోచించేయండి. యేసుప్రభు అంటాడు, నేను పాపులను పిలువవచ్చితిని. రోగులకే కదా వైద్యుడు, ఆరోగ్యవంతులకు అవసరం లేదు కదా అని వైద్యులను గ్రామంలో పట్టణంలో ఆ వైద్య శాస్త్రము చదివేవారు లేకుండా చేస్తావా? నువ్వు ధరించిన శరీరం ఇప్పుడు సుఖంగా ఉన్నా ఏదో ఒక రోజున ఆ శరీరము రోగాల పుట్టగా ఉంటుంది. అది ఎప్పటికైనా శరీరం ధరించిన ప్రతి మనిషికి వైద్యుడు ఎంతో అవసరం. ఇప్పుడు ఆరోగ్యం ఉందని నాకు అనవసరం అనుకోవటానికి లేదు. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు నాకు చాలామంది నమ్ముకున్నాను, నాకు సపోర్ట్ బాగా ఉంది, ఆరోగ్యం బాగుంది, నాకు డ్యూటీలు బాగున్నాయి, నాకు జీతాలు బాగున్నాయి, నాకు అపార్ట్మెంట్ ఉంది, నా కుటుంబం పెద్దది, ఎటు తిరిగి చూసిన నా పిల్లలు కూడా సంపాదకులు అయ్యారు, కొంతమంది అమెరికాలో లండన్లో అట్లట్లా ఉన్నారు, నాకేం కొదువ లేదు, నాకు దేవుడు అవసరం లేదు అనటానికి లేదు. ఎందుకనంటే ఈ మాట మర్మమును ఒకసారి గ్రహించాలి. ఇది ఒక మర్మమే అనుకోవాలి. ప్రభు అంటాడు, రోగులకే వైద్యుడు, రోగులకే వైద్యుడు. ఒక అతను సహోదరుడు 2-3 నెలల నుంచి దగ్గుతున్నాడు. దగ్గుతా ఉంటుంటే సరే ఎందుకన్నా మంచిది అది చూపించుకుంటే బాగుంటుంది కదా అని అంటే అతను కోపం వచ్చింది. మా వారసత్వములు ఇట్లాంటి చేదగ్గోళ్ళు వాళ్ళు వీళ్ళు నిమ్మున్న వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా? నాకు వేడి చేసి పొడి దగ్గు వస్తుందని అన్నాడు చాలా దినాల క్రితం. అట్లా దగ్గుతా ఉండగా కళ్ళు పడతా ఉంది, అది పెరిగింది. సరే ఈ విషయాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేశాడు, ఇంకో చోటకి రాశాడు. ఆ పరీక్షలు ఏం తేలిందంటే అతనికి ఆ దగ్గు నెమ్ముకు సంబంధించినటువంటి జబ్బు ఉందని గుర్తించాడు. అతడు ఎప్పుడైతే గుర్తించాడో, అమ్మో ఈ దగ్గు మంచిది కాదు, ఇది నెమ్ముతో కూడింది, ఇది రోగంతో కూడింది, ఇది కునీపిరి రోగము, ఇది ఎముకలని తినేస్తుంది, ఇప్పటికే ఎముకల మీద దాని ప్రభావం పడింది అని అతను ఆ రోగమును గుర్తించినప్పుడు మంగళగిరి వెళ్ళాలి. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. మంగళగిరి వెళ్ళాలా, ఒంగోలు వెళ్ళాలా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఆలోచించేసారా? అతడు తన రోగమును గుర్తించినంత కాలము నాకు వైద్యుడు అవసరం లేదనుకున్నాడు. మనుషులు అలాగున్నారు కదండి. తన పాపమును గుర్తించేంత వరకు, నేను పాపిని అని ఎవరైతే గుర్తించగలుగుతారో అప్పుడే యేసుక్రీస్తు రక్షకుడు అని గుర్తించగలరు. ఈ రోజున మాంత్రికులు మారుతున్నారు. మాంత్రికులు కూడా ఒకప్పుడు ఏమన్నారంటే యేసు ఎవడు అన్నారు. నేను ఒక రాజారావు గారి సాక్షి విన్నాలే. కానీ అతను నేను పాపిని, ఇది ఒక పాపము, నాది పాప హృదయమని ఎప్పుడైతే అతడు గుర్తించాడో యేసుక్రీస్తును ఆశ్రయించాడు. యేసుక్రీస్తు వైద్యుడు, యేసుక్రీస్తు పాప విమోచకుడు, యేసుక్రీస్తు పాపముల కొరకు రక్తము చిందించాడు, ఆయన తప్పితే ఇంకెవరూ లేరని గుర్తించగలిగారు. మన మోడీ గారు గుర్తిస్తే ఎంత బాగుంటుంది, మన అధికారులు గుర్తిస్తే ఎంత బాగుంటుంది, దేశం బాగుపడుతుంది, యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకుంటారు. చూసారండి ఈ ఆర్భాటాలు, ఈ యొక్క వివాదాలు మరి 1వ శతాబ్దం నుంచే ఉన్నవే, కానీ వాక్యమును ఎవరు బంధించలేరు. యేసుక్రీస్తు రక్షకుడు. ఎవరైతే నేను రోగిని, నేను పాపిని, ఈ పాపము నుంచి నెమ్మదలేని స్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అనుకున్నప్పుడే దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు విమోచకుడు పవిత్రుడు, ఆయన రక్తము పాప క్షమాపణ ఇస్తుందని నువ్వు తెలుసుకోగలుగుతావు. మరి నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? ఏ జబ్బు చేసినప్పుడు స్వస్థత వచ్చుద్దని ఎవరు పట్టించుకోవట్లేదని, ఆకలి కలిగి ఉంటున్నామని ఎవరు సహాయం చేయట్లేదని, దేవుడన్నా నీ సహాయం చేస్తాడని అట్లా అనుకుంటున్నారా? ఎప్పుడైతే నీవు ఈ దరిద్రము నుండి, ఈ శాపగ్రస్తమైన జీవితము నుండి, ఈ బంధకముల నుండి నేను విడుదల పొందాలంటే నాకు దేవుడు కావాలి, నాకు రక్షకుడు కావాలని గుర్తించగలుగుతా. అందుకొరకే ప్రభు అన్న మాట, రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యం గల వారికి అవసరం లేదు కదండి. అంటే మేము నీతిమంతులము అనుకున్న వాళ్ళు వంచించిన దేవుడు. మేము నీతిమంతులం, మేము కూడా భక్తి కలిగిన వారము. మేము నీతిమంతులు అనుకున్న వారిలో
పరిషేయులు శాస్త్రులు కూడా ఉన్నారు. మేము అబ్రహాము కుటుంబంలో పుట్టాం, ఆయనకి చాలా వాగ్దానాలు ఉన్నాయి, ఆయన వారసులం మేము అనే అతిశయమే తప్ప ఆ విషయంలోనే నీతిమంతులం అనుకుంటున్నారు. కానీ పాప క్షమాపణ ఇచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఈయన మెస్సయ్యను గుర్తించలేకపోతున్నారు. ప్రజలందరూ అట్లాగే ఉన్నారు, కొన్ని గృహాలు అట్లాగే ఉన్నాయి, కొన్ని వ్యవస్థలు, కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలు, మన దేశం, మన రాష్ట్రం. ఎందుకు ఇన్ని వివాదాలు? పాపము కాదా? ఎందుకింత కోపము? పాపము కాదా? ఎందుకింత మరి లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు? పాపము కాదా అండి? ఎందుకింత తిరుగుబాటు? ఎందుకు కుటుంబాల్లో అల్లర్లు? తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు ఇంట్లేదు? పాపము కాదంటారా? ఆ ఇంటికి వైద్యుడు క్రీస్తు ప్రభు అవసరం లేదా? కాబట్టి యేసుక్రీస్తు అవసరం. ఎంత డబ్బున్నా యేసుక్రీస్తు అవసరం, ఎంత పదవిలో ఉన్నా యేసుక్రీస్తు అవసరం, ఎంత నీకు వెండి బంగారాలు ఉన్నా, ఎంత మంచి కులంలో పుట్టినా, ఎంత మంచి మతములో ఉన్నా, ఎంత అందగత్వమైనా, ఎంత గొప్పవారైనా యేసుక్రీస్తు అవసరం. ఎందుకంటే నువ్వు పాపివి కదా, పాపివి కదా, యేసుక్రీస్తు అవసరం. యేసుక్రీస్తు నందు ప్రతి అవసరము. పాపక్షమాపణ అనేది, విమోచన అనేది, పరిశుద్ధాత్మ అనేది, పరలోకం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారానే నీకు కలుగుతుంది. రెండు మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు ఒక మాట అంటారండి, 9వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ వచనంలో, 4-5 వచనాలు చదవాలి. ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు దైవజనుడు అపొస్తలుడైనటువంటి పౌలు. ఈ 4వ వచనంలో ఇశ్రాయేల్ వీరు దత్తపుత్రులు, మహిమయు, నిబంధన, ధర్మశాస్త్రము, ప్రధాన తత్వము, నాచారాలు, వాగ్దానాలు ఇశ్రాయేలీలువి. 5వ వచనం నేను చదివే మాట మీకు, పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈ క్రీస్తు ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. వినాలి ఈ మాట మీరు చక్కగా. టీవీలు పని చేసుకుంటున్న వారు కొంచెం ఆ పనులు ఆపుకోండి, ప్రభు మాటలు వినండి. రెండు మాటలు దైవ వాక్యం. ఈయన చాలా అవసరం, ఈ ఉపదేశం చాలా అవసరం, యేసుక్రీస్తు చాలా అవసరం. మాకంతా తెలుసు అని అనుకోకండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడైన తండ్రి అయిన దేవుడు రక్షకుడుగా ఎట్నుంచి ఇచ్చాడు, ఏ గుంపులోంచి ఇచ్చాడు అంటే యూదుల్లో నుంచే దేవుడు యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడు. అదే మాట 5వ వచనం మనం చూస్తాం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. కాబట్టి ప్రపంచానికి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుని యూదుల్లో నుంచి మాత్రమే ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పరలోకంలో నిత్యము స్తుతుల మీద ఆశీనుడిగా ఉంటాడు. ఆయన సర్వాంతరయామి, సర్వాధికారి, పాపములను క్షమించటానికి అధికారి యేసుక్రీస్తునే, స్వస్థపరచగల శక్తివంతుడు యేసుక్రీస్తునే, నిన్ను నూతనంగా మార్చగల దేవుడు యేసుక్రీస్తే, నీ దరిద్రము నుంచి విడిపించేవాడు యేసుక్రీస్తే. ఈయన సర్వాంతరయామి, సర్వాధికారి, ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉండి భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. ఆయన ద్వారానే నీకు రక్షణ, విమోచన, విడుదల. కాబట్టి వాక్యము సెలవిస్తున్న మాటను మనం చూసినప్పుడు ఇట్టి క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు ప్రపంచానికి అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ రక్షకుడు ఒక్కడే. ఎంతమంది ఉంటారు రక్షకులు? ఏమండి? కాబట్టి రక్షకుడైన క్రీస్తు ప్రభుని మనము ఆరాధించుటకు మనం బద్ధులమై ఉండాలి. యేసుక్రీస్తు వైద్యుడు, పాపములను క్షమించే, స్వస్థపరిచే దేవుడు. యేసుక్రీస్తు ఆయన సర్వాధికారి, దయ్యములను గద్దించాడు అధికారముతో, సముద్రాన్ని గద్దించాడు, నిమ్మలించబడింది, గాలిని గద్దించాడు, ఆగిపోయింది. చూసారండి, పాపములను క్షమించాడు, పాపములను క్షమించడానికి భూమి మీద అధికారం ఉందని యేసు ప్రభు చెప్పాడు. ఈ యేసుక్రీస్తు, ఈ రక్షకుడు, ఈ వైద్యుడు, ఈ విమోచకుడు మీ కుటుంబానికి అవసరం. అనవసరం అనుకోకండి ప్రజలారా. యేసుక్రీస్తుని గురించి ఇతరులకు చెప్పండి, ఇది అవసరం. మీరు ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అక్కడ స్వస్థత పొందితే
అదే జబ్బు ఎవరికన్నా వస్తే చెబుతావు కదా, నేను పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నాకు తొందరగా తగ్గిపోయిందని. మరి యేసు క్రీస్తుని గురించి ఇంత మంచి దేవుని గురించి ఎందుకు చెప్పలేవు సిగ్గా? బిడుమా, ఎవరైనా ఏమైనా అంటారా, అవమానిస్తారా, నిందలు అంటారా, తక్కువ చూపు చూస్తారా, మీరేదో తక్కువ క్యాస్టులు అనుకుంటారా? ఇదా మేముంటున్న ఏరియాలో క్రిస్టియన్స్ అంటే మీకు అద్దులికిమ్మని అన్నారు. దేవుడు ఎక్కడో ద్వారం తెరుస్తాడు వారికని మరి నిరీక్షించినప్పుడు అంతకంటే అద్భుతమైన కార్యాలు చేస్తా వస్తున్నాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన నీకు అవసరం. యేసుక్రీస్తు నీకు రక్షకుడు, నీకు అధిపతి, సమస్తమునకు జీవనాధారి. ఆయన మనకు అవసరమని గుర్తించండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన యేసుక్రీస్తునందు సమస్తమును మీకు సహాయం చేసే క్రీస్తు ప్రభువు, ఆయన విమోచకుడు. ఇంకొక చివరిగా ఒక మాట చదువుతున్నా చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను మనం ఒక్కసారి పరిశీలనాత్మకంగా మనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి. ఏమని ఇక్కడ రాయబడిన మాట 14-15 ఏముందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. ఈ మాట అనులం చేయండి, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. చూచారండి, జీవితకాలమంతయు. మరొక మాట, ఇది ఎంత అవసరమైన మాటో చూడండి, ఇది ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ. 15వ వచనంలో ఉన్న మాట, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన పాలివాడుగా వచ్చారు. మనుషులకి ఒక భయం ఉందని చెబుతాడు దావీదు 34:3 కీర్తనలో. ఏముంటుందంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను మొరపెట్టగా ఆయన నన్ను విడిపించాను. మనుషులకు భయం ఉంది లేదంటారా? మనుషులకు భయం, ఎలా బ్రతకాలి, ఈ జబ్బు నుండి రోగం నుంచి ఎలా బయటపడాలి, భయం. పిల్లల్ని ఎట్ట చదివించాలి, భయం కదండి. నాకు శరీరము ఒళ్ళు ఎక్కువైపోతుంది, లావైపోతున్నాను, భయం. కొంతమందికి నేను లావు అవ్వను ఇంకా సన్నబడిపోతున్నానని వారికి భయం. కొన్ని కొన్ని భయాలు, మరణ భయం. కరోనా గుర్చినటువంటి వచ్చినప్పటి నుంచి నానా విధాలైనటువంటి భయాలు, ఏ జలుబు చేసినా, ఏ దగ్గు వచ్చినా, ఏ విధమైన జ్వరం వచ్చినా అది వెంటనే టెస్టుల మీద టెస్టులు చేసుకోవాలి, లేకపోతే ఏమో, ఒక భయం. శత్రు భయం, కరువు భయము, క్షామ భయము. ఎంతమందికి భయాలు లేవు? చాలామందికి, కొంతమందిని చూస్తే వారి అందం తగ్గిపోతుందేమోనని భయం. వారిలో ఉన్నటువంటి చూచారండి, అందం తగ్గిపో, రకరకాల నానా విధాలైనటువంటి భయాలు. దైవజనుడు పౌలు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకు లోపట భయమును బయట మరి బెదురులను మాకు ఉన్నాయి అని చెబుతాడు. అసలు ఈ భయము చూసారని, ఈ భయము నుంచి విడుదల కలిగించుటకు యేసుక్రీస్తు నీకు అవసరం. దేవుడితో ఉన్నంతకాలము, పాపం లేనంతకాలం ఆదాము కూడా ధైర్యముగా దేవుని ఎదుట నిలబడ్డాడు, నీతి సూర్యుడని క్రీస్తు ప్రభు ఎదుట. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమము, దేవుని మాటను అతిక్రమించి క్రమాన్ని తప్పించబడ్డారో వారు పారిపోవటం భయముతో అనే మాట మనం చూస్తాం, పారిపోయారు. ఈరోజు యేసుప్రభు అంటే ఎందుకు భయం, సువార్త అంటే ఎందుకు భయపడుతున్నారు, మీటింగ్స్ అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకు భయపడుతున్నారు, వీధి సువార్తలు అంటే ఎందుకు భయపడుతున్నారు ప్రజలు? పాపం, కేవలంగా పాపము. చాలామందికి భయానకమైన పరిస్థితులు ఉన్నాయి, మరి రకరకాల భయాలు ఉన్నాయి. చాలామందికి ప్రభుని ఆరంభంలో ఆత్మీయ జీవితంలో ప్రారంభించిన మా కులస్తులు ఏమనుకున్నా మాకు పర్వాలేదు అనుకున్నారు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మా పిల్లలకు పెళ్ళి కాదని ఎందుకు భయపడుతున్నారు? మేము ఎన్ననుకుంటున్నామన్నీ జరగట్లేదని ఎందుకు భయపడుతున్నారు? జీవిత కాలమంతయు
ఈ వాక్యములను రండి, జీవిత కాలమంతయు మరణ భయము చేత ఆ భయమనే దాని క్రింద దాస్యమునకు బానిసగా జీవిస్తున్న వాని విడిపించుటకు యేసుక్రీస్తు రక్తమాంసములలో పాలివాడై ఆయన మన మధ్యకు వచ్చాను. యేసుక్రీస్తు అంత అవసరం. ధనము మనల్ని విడిపిస్తుంది అంటారా? ధనము మనం సంపాదించిన ఐశ్వర్యము. చాలామంది ధనము సంపాదించడానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. ఇంకా దేవుని తెలుసుకునేది ఎప్పుడు? దేవుని ఆధారం చేసుకు ఎప్పుడు? ఇప్పుడు ఈ భయం నుంచి విడుదల పొందటానికి మార్గము ఉందా లేదా? సామెతల గ్రంథం 30 అధ్యాయము ఒక మంచి మాట రాయబడినటువంటి మాట ఏంటంటే 30 వచనంలో ఎవనికైనాను భయపడక వెనుకకు తిరగని సింహం వలె. ఇక్కడ మంచి మాట దొరికింది. మనుషులందరూ భయపడుతున్నారు. అధికారములు ఉన్నవాడు భయపడుతున్నాడు, పదవులో ఉన్నవారు భయపడుతున్నారు, సంపాదించిన వారు భయపడుతున్నారు. ప్రతి వానికి ఒక శత్రు భయం ఉంది, ఒక కష్ట భయం ఉంది, నష్టమనే భయం ఉంది. ఈ భయం వెనకాల అనుమానాలు, ఇంట్లో ఇంటి నిండా అనుమానాలే, జీవితం అంతా అనుమానాలే. ఈ భయం నుంచి విడుదల పొందటానికి ఒక బైబిల్ గ్రంథంలో 30 వచనంలో మనం చూస్తామండి, ఎవనికైనాను భయపడక వెనుకకు తిరగని సింహము అంటాడు, అది భయపడదు. అలాగే సామెతల గ్రంథమే 28 అధ్యాయ మొదటి వచనములో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడనే దానిని పోల్చి మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఒక సింహం వలె ఒక ధైర్యము. చివరిగా మాట, మొదటి యోహాను పత్రిక 4:18 ఏముందో చూసారా? భయముల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ముగిస్తున్న మాట, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన క్రీస్తుని హృదయపూర్వకం ప్రేమించండి. నీలో ఉన్న భయం, ఎవరికి భయపడుతున్నావో, దేనికి భయపడుతున్నావో, ఆఫీసులో పనిచేస్తుంటే అక్కడ వారితో భయం, నీ ప్రార్థనా జీవితం పాడైపోతుందేమో, ఆత్మీయ పవిత్రత తొలగిపోతుందేమో, పరిశుద్ధతలో పడిపోతామేమోనని వేధింపులకు భయపడేవాళ్ళు, ఆఫీసులో భయపడేవాళ్ళు, బయటకు వస్తే రకరకాల భయము. ఈ భయం నుంచి నీ విడుదల పొందాలంటే పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొట్టును. ప్రిల్లరా, కాబట్టి యేసుక్రీస్తు హృదయపూర్వకంగా ప్రేమించు, నీకు జయం ఉంటుంది, నీకు ఆశీర్వాదం ఉంటుంది, దీవుని ఉంటుంది. అట్టి ఆశీర్వాదాలు పాలు పొందులు పొందండి. దేవుడి మాటలు దీవించునుగాక. మీ అందరికి వందనాలు.